నేడు నడుస్తున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారు, ఏది దొరకక ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు, అది మనశ్శాంతి, ప్రశాంతత. మరి ఇవి రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మన మనస్సు నుంచి ఇవి రెండు ఉద్భవిస్తూ ఉంటాయి. అలాంటి మనస్సు గురించి ఇవాళ మనం చక్కగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇవాళ్టి మన కాన్సెప్ట్ మనస్సు, మనశ్శాంతి, ప్రశాంతి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు పెద్దలు. అంటే బంధానికైనా మోక్షానికైనా రెండిటికీ కారణం మనస్సే. నిన్ను మోక్షం మార్గంలో చూపి ఆ మోక్ష స్థితిని నీకు కల్పించేందుకు నీ మనసు ఉపయోగపడుతుంది. అలా కాకుండా నిన్ను బంధాల్లో ఇరికించి దుఃఖాలకు దగ్గర చేసి మానసికంగా నిన్ను కొంగదీసేదానికి కారణం మనస్సే. మరి అలాంటి మనస్సు గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటుంటాం, కానీ అది ఎక్కడుందో మనకు తెలియదు. మరి ఆ మనస్సు అనేది ఎక్కడుంది? అసలు మనస్సు ఎక్కడుంది అంటే మన అందరం చెయ్యట్లు చూపిస్తాం మనం ఇక్కడుంది అని. కానీ ఆ మనస్సు అనేది చంచలమైంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మరి ఎక్కడుంటుంది అని అంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావో అక్కడ నీ మనస్సు ఉంటుంది. మనం ఎక్కడైతే ఆలోచిస్తున్నామో అక్కడ మన మనస్సు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనము ఏవైతే అనుభూతులు పొందుతున్నామో, ఏవైతే అనుభవాలు తీసుకుంటున్నామో, ఆ అనుభూతులు అనుభవాలన్నీ కూడా మనస్సు ద్వారానే మనం తీసుకుంటున్నాం. ఆ అనుభవాలు పొందేందుకే, ఆ అనుభూతులు పొందేందుకే ఈ ఆత్మ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక చక్కటి ఆ మనస్సును అనే దాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీదకి వస్తుంది. మనస్సు అనేది లేకపోతే ఈ జీవితం లేదు, అనుభూతులు అనుభవాలు లేవు. మనం ప్రతినిత్యము ఆ మనస్సు ద్వారానే పనిచేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ మనస్సు అనేటువంటి కళ్ళతోనే మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. మనోళ్ళు చక్కగా ఒక సామెత చెప్తూ ఉంటారు, పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉంటుంది అని. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఎలాంటి అద్దాలు, ఎలాంటి గ్లాసెస్ మనం వేసుకుంటామో లోకం మనకు అలా కనిపిస్తుంటుంది. పచ్చటి గ్లాసులు వేసుకుంటే పచ్చగా కనిపిస్తుంది, తెల్లటి గ్లాసులు వేసుకుంటే తెల్లగా కనిపిస్తుంది. ఇందాకే నేను చెప్పాను మనస్సు అనేటువంటి కళ్ళ ద్వారా మనం ఈ లోకాన్ని చూస్తున్నాము అని. అంటే ఎవరి మనస్సు అయితే ఎలాంటి రంగులు లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళకి లోకమంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనము రకరకాలైనటువంటి రంగులు, రకరకాలైనటువంటి రంగులు అంటే రకరకాల ఎమోషన్స్, వీటితో మనం ఈ లోకాన్ని చూస్తే లోకం అలానే కనిపిస్తుంటుంది. సో కాబట్టి మనము లోకాన్ని చూసేటువంటి దృష్టి మార్చుకుంటే అద్భుతంగా ఈ సృష్టి అంతా మనకు అద్భుతం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకనే దృష్టిని బట్టే సృష్టి అన్నారు. నువ్వు ఎలా చూస్తే ఈ లోకం అలా కనిపిస్తుంటుంది. నీ లోపల కోపం ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలోనూ కోపాన్ని చూస్తుంటావు. నీ లోపల భయం ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో భయాన్ని చూస్తుంటావు. అంటే నీ లోపల ఏది ఉంటుందో అదే బయట నీకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ మనోవికారాలు ఏమీ లేకుండా ఆ స్వచ్ఛమైన మనస్సుతో మనము ఈ ప్రపంచాన్ని చూసినట్లయితే అది ఎంతో అద్భుతంగా స్వచ్ఛంగా మనకు దర్శనమిస్తుంది. సో కాబట్టి మన జీవితం ఇలా ఉంది అని అంటే దానికి కారణం ఆ మనస్సులో ఉండేటువంటి ఆ వికారాలే. మరి ఆ వికారాలన్నీ తొలగించుకునేందుకు, ఆ వికారాలన్నింటినీ శుద్ధి చేసుకునేందుకు ఈ ధ్యాన ప్రక్రియ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. మనోశుద్ధికి ధ్యానం తప్ప మరి ఇంకొక మెడిసిన్ లేదు భూమి మీద. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం మానసికమైనటువంటి జబ్బుల కోసం. వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా ఒక మాత్ర ఇచ్చి నిన్ను పడుకోబెడతారు, నిద్రపుచ్చేదానికి మాత్రలు ఇస్తారు వాళ్ళు. అంతేకాని దాన్ని క్లియర్ చేసే మందు లేదు. ఒకే ఒక మందు ఏంటంటే ధ్యానం. ధ్యానం ద్వారా జరిగేటువంటి ద ఫస్ట్ క్లెన్జినెస్ ఏంటంటే మనోశుద్ధి. శరీర శుద్ధి, మనోశుద్ధి జరుగుతుంది. ఆ తర్వాతే ఆత్మసిద్ధి అనేది మనకు లభిస్తుంది. ఈ రెండు స్టెప్పులు మనం అధిగమించిన తర్వాతనే మూడో స్టెప్లో మనము చక్కగా ఆత్మదర్శనం పొందుతాం. ఈ మనస్సుకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే ఇది ఎప్పుడూ బయటకే ప్రయాణం చేస్తుంది, కానీ లోపలికి వెళ్ళేటువంటి శక్తి దానికి ఉండదు. ఇది ఆ ఇంద్రియాలను వెంటేసుకొని చక్కగా బయట తిరిగి రకరకాలైనటువంటి అనుభవాలు తీసుకుంటూ ఉంటుంది. అలా బయట తిరిగేటువంటి మనస్సుని ఈ ధ్యానం అనేటువంటి పేరుతో మనం ఏం చేస్తున్నామంటే మన లోపలికి తీసుకెళ్తున్నాం. సో దాన్ని చక్కగా మనం తీసుకొని మన లోపలికి ఎప్పుడైతే దాన్ని పంపిస్తూ ఉన్నామో
అప్పుడు అది నెమ్మది నెమ్మదిగా దాని వికారాలన్నీ తగ్గించుకుంటుంది. అప్పుడు మనకు చక్కగా ఆ ప్రశాంతత అనేది మనకు లభిస్తుంది, ఆ మనశ్శాంతి అనేది మనకు లభిస్తుంది. మానవుడు అంటే శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడు ఉన్నప్పుడే వాడు మానవుడు అవుతున్నాడు. శరీరం ఉంటుంది, ఒక మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. సో ఇవన్నీ కలిస్తేనే ఈ మానవ దేహం కంప్లీట్ అవుతుంది. మనము ఈ శరీరంతో కొన్ని కర్మలు చేస్తూ, మనస్సుతో అనుభూతి చెందుతూ, బుద్ధి వికాసాన్ని పొందుతూ ఆత్మస్థితికి మనం చేరుకుంటున్నాం, చేరుకోవాలి. ఒక్క మానవుడికి మాత్రమే ఇది సాధ్యం ఈ భూమి మీద. మిగతా ఎన్నో చక్కటి జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద, వాటికి ఆత్మస్థితికి చేరుకోవాలనేటువంటి ఆలోచన వాటికి రాదు. అవి కేవలం శరీర మనోస్థాయిల్లోనే వాటి జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు పెద్దలు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల చరాచర జీవరాశుల్లో కల్లా మానవుడు అత్యున్నతమైనటువంటి జీవి. ఎందుకు అనంటే తన బుద్ధి అనేది ఆత్మవైపు ప్రయాణించేదానికి ఉపయోగపడుతుంది. తనను తాను తెలుసుకునేందుకు ఒక ప్రయత్నం మానవుడు మాత్రమే చేయగలడు. ఆత్మ స్థిరమైంది, మనస్సు చంచలమైంది. ఈ మనస్సు ఎప్పుడు ఎక్కడికి ఎలా పరిగెడుతుందో ఎవరికి తెలియదు. దాన్ని ఎవరైతే అదుపులో పెట్టుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు అది ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, దాంతో మనం ఎలా పని చేయించుకోవాలి అన్నటువంటి సత్యము ఆ మనస్సుని తన అదుపులో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకు ధ్యానమే శరణ్యం, నో అదర్ వే. ద బెస్ట్ సర్వెంట్ అండ్ ద వర్స్ట్ బాస్, మన మనస్సు. దాన్ని మనం ఎలా కావాలంటే అలా వాడుకునేందుకు దాన్ని మనం సంసిద్ధత చేసుకోవాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, నా మనస్సు చెప్పినట్టు నేను వింటాను అని. అంటే నానా వికారాలతో ఉన్నటువంటి ఆ మనస్సు చెప్పినట్టు మనం వింటే మన జీవితం గందరగోళంగా ఉంటుంది. ఒక ధ్యాని కూడా తన మనస్సు చెప్పినట్టు వింటాడు, కాకపోతే ఆ ధ్యానికి ఉన్నటువంటి ఆ మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఎలాంటి నానా వికారాలు దానికి ఆపాదించుకొని ఉండదు, ఎలాంటి రంగులు దానికి ఉండవు. సో అప్పుడు ఆ మనస్సు నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఆత్మ మనస్సు ద్వారానే ఎప్పుడూ మనకు ఆ సందేశాలు ఇస్తూ ఉంటుంది. వాటిని మనం తీసుకోవాలి అని అంటే ఆ మనస్సుకు పట్టినటువంటి ఈ చీడపీడలన్నింటినీ వదిలించుకోవాలి, తీసేసేయాలి, తొలగించుకోవాలి. దానికి మార్గము ధ్యానమే. సో ఎవరైతే ఈ ధ్యాన సాధన చేసి ఆ మనస్సుకి పట్టినటువంటి చీడపీడలను తొలగించుకుంటారో వారు మాత్రమే ఆత్మ దర్శనం పొందగలరు. అలాగే ఈ మనస్సు వల్ల మనలోని అర్షడ్ వర్గాలన్నీ యాక్టివేట్ అవుతుంటాయి. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అన్నటువంటి ఈ అర్షడ్ వర్గాలని, ఈ అర్షడ్ వర్గాలకి బాస్ ఎవరంటే మనస్సు. సో అవన్నీ మనలో యాక్టివేట్ అయ్యే కొద్దీ, వాటికి మనం లోనయ్యే కొద్దీ మన జీవితం ఇంకో రకంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఈ అరిషడ్ వర్గాల మీద దృష్టి పెట్టకుండా వాటికి బాస్, వాటి యొక్క జనన స్థానమైనటువంటి ఆ మనస్సు మీద మనం దృష్టి పెడితే ఈ అరిషడ్ వర్గాలన్నీ మన అదుపులో ఉంటాయి, మన కంట్రోల్లో ఉంటుంది, మన జీవితం అంతా మన కంట్రోల్లో ఉంటుంది. ఈ అరిషడ్ వర్గాల ద్వారా ఇంద్రియాలు యాక్టివేట్ అవుతుంటాయి. గుర్తుంచుకోండి, మనము ఈ మనస్సుని అదుపులో ఉంచుకోవాలి, మన అదుపులో ఉంచుకోవాలి అనంటే దానికి వేసేటువంటి ఒక మాత్ర ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం దానికి అందించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి మనస్సు విశృంఖలంగా పనిచేస్తుంటుంది, అది ఎట్లా పడితే అట్లా ప్రయాణిస్తుంటుంది. సో కాబట్టి దానికి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలి, ఒక నాలెడ్జ్ దానికి అందించాలి, సత్యం దానికి తెలియచేయాలి. అప్పుడు అది చక్కగా మన మాట వింటుంది. ఈ ఆత్మని ఆవరించి ఉన్నటువంటి ఈ పొరలే మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు, బుద్ధి, అహంకారాలు ఈ మూడింటిని దాటితే మనకు ఆత్మదర్శనం లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడింటిని దాటడము అనంటే మనము ఈ మనస్సును తీసుకెళ్ళి బుద్ధిలో లయం చేయాలి. మనం ఏదైతే ఈ సాధన చేస్తున్నామో, ఈ సాధన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆ మనస్సుని ఆ బుద్ధిలో లయం చేస్తున్నాం. అంటే ధ్యానంలో మనము స్టార్ట్ చేసి కూర్చున్నప్పుడు విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ధ్యాన సాధన మొదట్లో గందరగోళమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అలా సాధన చేసే కొద్దీ ఆలోచనల తీవ్రత తగ్గుతుంది, క్రమంగా మంచి ఆలోచనలు రావడం మొదలవుతాయి.
ఈ మంచి ఆలోచనలు రావడం రావడము ఆ మనస్సును తీసుకెళ్ళి మనం బుద్ధిలో లయం చేసినప్పుడు అప్పుడు చక్కటి నాలెడ్జ్ మనకు వస్తుంటుంది, మంచి జ్ఞానం తీసుకుంటుంటాం. ఉన్నత లోకాల నుంచి హాస్టల్ మాస్టర్స్ నుంచి మనం చక్కటి నాలెడ్జ్ తీసుకుంటుంటాం ఆ బుద్ధి పరిధిలో. సో ఆ బుద్ధిని తీసుకెళ్ళి మళ్ళీ ఆత్మలో లయం చేయాలి. మనము ఈ నాలెడ్జ్ తీసుకోవడము, మాస్టర్స్ దర్శనం అవ్వడము ఇదే కాదు అల్టిమేట్. మన ధ్యాన సాధనకి అల్టిమేట్ స్థితి ఏంటంటే శూన్యం. ఆ శూన్య స్థితికి మనం చేరాలి అని అంటే ఈ శరీర మనో బుద్ధి అహంకారాలు ఏవీ పనిచేయకూడదు. వీటన్నిటిని తీసుకెళ్ళి చక్కగా ఆత్మలో లయం చేసేయాలి. అప్పుడు మాత్రమే మనము ఆ నిశ్చల స్థితిలో, ఆత్మస్థితిలో, ఆ ఆనంద స్థితిలో మన సాధన కొనసాగుతుంది. అది అసలైనటువంటి ఆనందం. దాని పేరే మనం ఆత్మానందము అని అంటాం. మరి ఆత్మానందం దొరకాలి అని అంటే ఈ మూడింటిని దాటాలి. ఈ మూడింటిని తీసుకెళ్ళి అందులో లయం చేయాలి. సో దీనికి మనం చేసేటువంటి ఈ సాధన మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఎంత చేసుకుంటే అంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. 2 గంటల సాధన చేస్తే కొంత, 3 గంటల సాధన చేస్తే ఇంకొంత, 4 గంటల సాధన ఇంకొంత. సో ఇలా మనము ఆత్మస్థితికి చేరుకునేందుకు ఎంత సాధన కావాలో అంత సాధన చేయాలి. లేదండి, నేను కేవలం ప్రశాంతత కోసం ధ్యానం చేసుకుంటున్నానంటే ఎస్, మనస్సుని చక్కగా మనం మనకు ఎలా కావాలో అలా మలుచుకునేందుకు ఆ సాధన చేసుకుంటే చాలు. అలా కాదు, నేను ఆత్మ దర్శనం పొందాలి, నేను ఆత్మ యొక్క సత్యం తెలుసుకోవాలి, నేను ఈ భూమి మీద ఎందుకు వచ్చానో తెలుసుకోవాలి, ఏం చేస్తున్నానో తెలుసుకోవాలి అని అంటే దానికి తగిన సాధన మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఈ మనస్సుకు వేసేటువంటి కళ్ళమే బుద్ధి, అదే మనం ఇందాక చెప్పుకున్నాం. అంటే ఆ మనస్సు మన కంట్రోల్లోకి రావాలి, మన అదుపులోకి రావాలి అని అంటే దానికి చక్కటి జ్ఞానం అందించాలి. సో ఆ బుద్ధి అనేది మనలో యాక్టివేట్ అయినప్పుడు ఆ మనస్సు అనేది చక్కగా పడుకుంటుంది, మనం చెప్పినట్టు వింటుంది. ఆ జ్ఞానం లేకనే ఆ మనస్సు రకరకాల వికారాలతో పరుగులు తీస్తూ ఉంటుంది. అలాగే మనలో కలిగేటువంటి భావోద్వేగాలు, కోరికలు, అనుభూతులు వీటన్నిటికీ కారణం మనస్సు. ఇవన్నీ మనస్సు యొక్క ప్రోడక్ట్స్. మనం ఏదైతే ఈ భౌతిక జీవితంలో ఈ శరీరంతో పొందుతున్నామో అవన్నీ మనస్సు ద్వారానే పొందుతున్నాం. మరి ఎవరు మనస్సు అయితే పవిత్రంగా ఉందో, శుద్ధంగా ఉందో, ప్యూర్గా ఉందో వారి అనుభవాలు వేరేగా ఉంటాయి. ఎవరి మనస్సు అయితే గందరగోళంగా నానా వికారాలతో, నానా రంగులతో ఉంటుందో వారి అనుభవాలు ఇంకొక రకంగా ఉంటాయి. సో ఈ భూమి మీద మనం ఏది పొందాలన్నా దానికి మనస్సు కారణము. అలాంటి మనస్సుని పవిత్రంగా ఉంచుకుందాము, స్వచ్ఛంగా ఉంచుకుందాము. సో దానికి మార్గమే ధ్యాన సాధన. సో ఈ చక్కటి ధ్యానాన్ని మనము కొనసాగించే కొద్దీ, రోజు చేసే కొద్దీ చక్కగా అది మన మాట వింటుంది. మనం ఏది చెప్తే అది చేసి పెడుతుంది. ద బెస్ట్ సర్వెంట్ మనకు అది. మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన మనస్సుని కంట్రోల్ చేసేదానికి ప్రయత్నించకూడదు. మనం ధ్యానంలో చేసేది ఏంటంటే, అందుకనే చెప్తున్నాం అబ్జర్వ్ చేయండి అని, గమనించాలి మనం. సో ఎలా అయితే ఒక బంతిని మనం కాలుతో తొక్కి పెడితే అది ఆ కాలు తీయగానే విపరీతమైన పైకి లేస్తుంది, అలాగా తొక్కి పెట్టినటువంటి ఆ మనస్సు ఒకరోజు విశృంఖలంగా లేస్తుంది పైకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం లేక వస్తానే, ఎవరో చెప్పారు శాకాహారులు కావాలి, మాంసం మానేయాలి అని. అది విన్న మనం ఏం చేస్తామంటే వెంటనే ఇంట్లో వెళ్ళి నేను రేపటి నుంచి మాంసం తిన్ను, శాకాహారిని అవుతానని చెప్తాం. అంటే ఇక్కడ అవగాహన లోపం, సత్యం తెలుసుకోకుండా ఎవరో చెప్పారని ఆ మనస్సుని మనం అదుపులో పెడితే అది ఏదో ఒకరోజు అది పైకి లేస్తుంది, ఇవన్నీ మర్చిపోయి చక్కగా ఆ రోజు అన్ని తినేస్తుంది అది. అదే దానికి ఒక అవగాహన కల్పించాలి, ట్రూత్ దానికి తెలియచేయాలి. ఆ ట్రూత్ మనం తెలుసుకొని మనం దాన్ని మానేస్తే అది ఏ రోజు మనల్ని ఏమి చేయదు. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆ మనస్సుని మనం కంట్రోల్ చేసేదానికి ప్రయత్నించకూడదు. వాచ్ బట్ నాట్ టచ్. ఎప్పుడు దాన్ని ఏం చేయాలి, వాచ్ చేస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి అంతే. సో ఒక సాక్షీభూతంగా మనం చూస్తూ ఉండాలి. అలా గమనించే కొద్దీ మనలో అవేర్నెస్ పెరిగే కొద్దీ అది ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంతేగాని దాన్ని మనం కంట్రోల్ చేయాలని ప్రయత్నించామా మన జీవితం గందరగోళంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మీ శరీరాన్ని స్థిరంగా ఉంచుకుంటే సరిపోదు. మీలో కలిగేటువంటి భావోద్వేగాలు, ఈ ఎమోషన్స్, ఇవన్నిటినీ మీరు
చక్కగా అస్థిరంగా ఉంచుకోగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మనము ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఈ ఎమోషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే మనసు ద్వారా పుడుతున్నాయి. మరి ఎమోషన్స్ని మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనంటే ఆ మనస్సుని మనం అదుపులో పెట్టుకోవాలి. సో ఆ మనస్సుని మన అదుపులో పెట్టుకునేందుకు ఈ సాధన మనసు కొనసాగించాలి, ఈ ధ్యాన సాధన. సో ఎవరైతే చక్కగా ఈ ధ్యాన సాధనని అద్భుతంగా కొనసాగిస్తూ వెళ్తారో వారి మనస్సు అద్భుతంగా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వారు చెప్పినట్టు వింటుంది. మనస్సు చేతులకి మన జీవితం వెళ్ళింది అనంటే సో అక్కడ అన్నీ ఉంటాయి, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. అలా కాకుండా ఎవరైతే జ్ఞాని అయ్యుంటాడో వాడి చేతుల్లో ఈ మనస్సు ఉంటుందో అప్పుడు వాడి జీవితం వాడి చేతుల్లో ఉంటుంది. అద్భుతంగా తను ఏం కావాలనో వాటిని మాత్రమే బయటికి పంపిస్తుంటాడు, వాటినే తిరిగి పొందుతూ ఉంటాడు. సో ఈ మనస్సు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఈ భూమి మీద. అది లేకుండా అనుభవాలు లేవు, అనుభూతులు లేవు. అది ఉండాలి, కానీ మనం చెప్పినట్టు అది వింటూ ఉండాలి. సో మనము ఎంత అద్భుతమైనటువంటి సాధనను మనం కొనసాగిస్తామో అంత అద్భుతంగా మనస్సు మన చేతుల్లో ఉంటుంది.